నార్మల్గా మీకు ఒక్క రోజుకి ఒక నైట్ నిలబడితే ఎంత వస్తుంది? కావాలంటే నేను మీ కాలు పట్టుకుంటా, కావాలంటే నేను మీ కాలు పట్టుకుంటా. అంతే అండి మిమ్మల్ని తిట్టుకోబోతుంది ముండకు పనిలేదా అని. అంతే అండి మిమ్మల్ని తిట్టుకోబోతుంది ముండకు పనిలేదా అని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాన్ని. నేను చేసిన వీడియోలలో ఫస్ట్ టైం నాకు ఏడ్పు వచ్చింది అంటే ఈ వీడియోని. నా కోసం ఒక చిన్న లైక్ వేసుకోండి. ఇంకొకటి, ఎవరన్నా ఏదన్నా హెల్ప్ కావాలని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనకు వీలైనంత హెల్ప్ చేయండి ప్లీజ్. హలో, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రాస్టిట్యూషన్ తెలుసు కదా. ప్రాస్టిట్యూషన్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలా? ఎందుకు? అది అంతేనా? ఎందుకు మీరు నార్మల్గా అడుగుతున్నా, మీరు ఎందుకు ఈ పని చేస్తారు? మాకు ఈ పని వచ్చుకోండి మా పేరెంట్స్ కోసం. మాకు ఈ పని వచ్చుకోండి మా పేరెంట్స్ కోసం. మీ పేరెంట్స్ కోసమా? ఇంకొకటి ఏంటంటే, నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, అయితే లవ్ చేసి మరి పల్లెటూరు అనమాట, అక్కడ నుంచి సిటీకి వచ్చిన. సిటీలో ఎవ్వరు నాకు జాబ్ ఇస్తలేరు, సిటీలో ఎవ్వరు నాకు జాబ్ ఇస్తలేరు. ఏమన్నా అంటే నీ చదువుకున్న క్వాలిఫికేషన్ ఏందో అని అడుగుతారు. నా దగ్గర ఏ సర్టిఫికేట్ లేవు. తిని త్రీ డేస్ అవుతుంది. నార్మల్గా నేను అన్నం తిని 3 డేస్ అవుతుంది. నేను కూడా మీ వర్కే చేస్తా. కొంచెం గట్టిగా మాట్లాడండి. మేము ఈ పని చేయలేమా? నాకు ఆకలి అవుతుంది అక్క. ఆకలి అయితే నేను పెడతాను కానీ మీ మాటలు ఎండలేకపోతే. ఆకలి అయితే నేను పెడతాను కానీ మీ మాటలు ఎండలేకపోతే. అది తీయండి. మీరు మాత్రం ఇందులోకి వద్దు. ఇందులోకి వద్దా? నాకు చాలా ఆకలి అవుతుంది అక్క. నేను 3 డేస్ అవుతుంది తినకుండా. ఇంక ఇప్పుడు ఊరికి వెళ్ళలేను. ఒక అబ్బాయిని నమ్మొచ్చినా చాలా మోసపోయిన. నేను కూడా మీ వర్కే చేస్తా. మా వర్క్ అయితే వద్దు. వద్దా? అరేమంటే మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంది. మేము ఏ వర్క్ చేయలేక మేము ఏ వర్క్ చేస్తున్నామే కానీ ఇది కూడా చాలా పెయిన్ఫుల్గా చాలా బాధగా ఉంది. నేను ఒక అబ్బాయి చేతిలో మోసపోయాను. నాకు ఇప్పుడు ఏ ఆధారం లేదక్క. కావాలంటే నేను మీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ అక్క, నాకు ఏ వర్క్ లేదు, ఏ పని లేదు. నేను కూడా మీ వర్క్ చేస్తానక్క. నేను కూడా మీ అక్కనో చెల్లెను అనుకోండి. అక్కనో చెల్లెలు అనుకుంటే నేను నా దగ్గర పెట్టుకుంటానేమో కానీ ఇందులోకి మాత్రం ఒక అమ్మాయిని రాదని. నాకు ఇప్పుడు ఊరికి వెళ్ళాలంటే నేను సర్దుబాటు చేసా. ఎందుకంటే ఒక అమ్మాయి వ్యభిచారంలోకి దిగితే ఎలా ఉంటుందో, లోకంలో దృష్టిలో ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఆ పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. మమ్మల్ని ఎంత విచిత్రంగా ఎంత ఇదిగా చూస్తారో కూడా మాకు తెలుసు. సో అందువల్ల నాలాంటి బాధ నీకు అనుభవించకూడదు. కానీ అక్క, నేను తిని 3 డేస్ అయితే నాకు చాలా ఆకలి అవుతుంది అక్క. ఏం చేయలేకపోతున్నా. నేను ఏ పని దొరకదు. ఇంటికి వెళ్ళాలంటే నాకు 3000 అవుతుంది. 3000 అని 5000 అని నేను ఇస్తాను కానీ నువ్వు మాత్రం ఇందులోకి వద్దు. త్రీ
5,000 అయినా 5,000 అయినా ఇస్తారు. వీళ్ళు నార్మల్గా ఇట్లుంటేనే మీకు 10-20 వస్తుంది, మీరు నాకు 5,000 ఇచ్చే బదులు మీ ఇంట్లో పెట్టుకుంటే నాకు వచ్చిన మనీ మీరు తీసుకోండి, నాకు వద్దు కావాలంటే నాకు డైలీ ఒక పూట అన్నం పెడితే చాలు, డైలీ ఒక పూట అన్నం పెడితే చాలు పెడతారా, మీ ఇంట్లో ఉంచుకుంటారా? మరి నేను కూడా ఈ వర్క్ చేయాలా? ఈ వర్క్ కాకపోతే వేరే వర్క్ అయినా చూపిస్తాను. ఈ వర్క్ కాకపోతే వేరే వర్క్ చూపిస్తా, కానీ నేను ఈ వర్క్ వద్దా? ఎందుకక్క ఈ వర్క్ వద్దంటే? మీరు ఆడపిల్లనే, నేను ఆడపిల్లని, కానీ నేను ఎన్నో కష్టపడి ఈ వర్క్లోకి వచ్చి చాలా బాధ అనుభవించిన, అందరి దృష్టిలో చీపుగా అనిపించాను. అదేంది మిమ్మల్ని అందరిని అట్లా చూస్తారు అంటే, బయట తిరిగే ప్రపంచంలో కూడా అమ్మాయిలను అమ్మాయిలు ఎలా చూస్తూ వెళ్తుంది, దూరంగానే వెళ్తారు, కానీ మీరన్నా వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా మాట్లాడడం కూడా మాట్లాడరు, నవ్వుకుంటూ పోతారు, నవ్వుకుంటూ పోతారు. అవునా, మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఆడపిల్లకి రాకూడదు, కానీ ప్రపంచంలో అలాంటివి చాలా జరుగుతున్నాయి. అంతే ఏంది మిమ్మల్ని తిట్టుకోబోతుంది ముండక పనిలేదా అని, అంతే ఏంది మిమ్మల్ని తిట్టుకోబోతుంది ముండక పనిలేదా అని. ఎందుకు తిడుతుంది మిమ్మల్ని? తిడతారు ఎందుకంటే వ్యభిచారం అనేది ఒక నేరం కదా, కానీ ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ మానం మర్యాద అన్నీ పోతాయి కదా. అవునా, కానీ అక్క నాకు ఇప్పుడైతే కొంచెం ముందుకు రావా, నాకు ఇప్పుడైతే ఏం లేదక్క, ఎవరి ఆధారం కూడా లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ప్రజెంట్ నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, మళ్ళీ నేను ఏం చేయాలి చెప్పు. నా దగ్గర తీసుకెళ్ళి నా దగ్గర పెట్టుకుంటాను, జాబ్ చూపిస్తాను. నేను ఈ జాబే చేస్తున్నా, నాకు ఏ జాబ్ చేత కదక్క, నార్మల్గా నాకు కొంచెము హెల్త్ ప్రాబ్లం ఉంది. ఈ జాబ్ మీరు చేయంగా లేదు, నేను ఎందుకు చేయ చెప్పండి? నాకు ఒక అబ్బాయి మోసం చేసిండు, నాకు ఇంకా నాకు ఏ ఆధారం లేదు. ఇంటికి పోతే మా మమ్మీ నువ్వు ఇంట్లోకే వెళ్ళిపోయినావు కదా వద్దు అంటుంది. నేను కూడా మీ వర్క్ చేశాక మీ కాలు పట్టుకుంటా, మీ చెల్లెల్లాగా అనుకోండి, నేను కూడా మీ వర్క్ చేశాక మీ కాలు పట్టుకుంటా, మీ చెల్లెల్లాగా అనుకోండి. ప్లీజ్ నా మీద ఏదన్నా జాలి చూపియండి అక్క. తీసుకెళ్ళి పెట్టుకుంటా. పెట్టుకుంటావా? మళ్ళీ నన్ను ఎట్లా నడిపిస్తావు? నువ్వు ఒక్కదాని ఉండడమే కష్టం అంటావు. నేను ఒక్కదాన్ని ఉండడమే కష్టం అని చెప్పాను, కానీ ఒక చెల్లెలుగా నాకు బాధ్యత ఉన్నాను, నా ఫ్యామిలీలో కూడా ఒక చెల్లి ఉంది కాబట్టి వాళ్ళని చూసుకుంటున్నాను, అలాగే నిన్ను కూడా చూసుకుంటాను. నా అబ్బాయిని చాలా నమ్మి వచ్చిన అక్క, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది అబ్బాయిని మోసం చేసి వాడికి మళ్ళీ ఏం పెట్టుకొని ముఖం పెట్టుకొని నేను ఇంటికోవాలో నాకు తెలుస్తలేదు. అందుకే చెప్తున్నాను నా దగ్గర తీసుకెళ్ళి పెడతాను, కానీ ఒక హాస్టల్లో పెట్టి నిన్ను చదివిస్తాను. హాస్టల్లో పెట్టి నన్ను చదివిస్తూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పెట్టించి చదివిస్తాను, ఒక మంచి స్థాయికి తీసుకొస్తానే తప్ప ఇలాంటి వ్యభిచారం లేక మళ్ళీ ఇంకొక అమ్మాయి రాకుండా చూసుకోవాలి. ఎందుకక్క మీరు ఎట్లాగో అయ్యారు? ఇంకొక అమ్మాయి వస్తే, మీ ఇంకొక అమ్మాయి వస్తే మీకు మనీ వస్తాయి, ఇద్దరం తోడుగా కూడా ఉంటాం ఇక్కడ. తోడుగా ఉండడం అది అనర్థం అనుభవించడం మీరు. సారీ అక్క, నేను ఏం తప్పుగా అనకండి, మీ టైం వేస్ట్ చేసినందుకు. నార్మల్గా మీకు ఒక్క రోజుకి ఒక నైట్ నిలబడితే ఎంత వస్తుంది? వస్తుంది 1,000 రూపాయలు. 1,000 రూపాయలు 2,000. నా దగ్గర 3,000 ఉంది, నేను 3,000 మీకు ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఏమనుకోకండి, 3,000 మీకు ఇస్తాను. నేను పేటిఎం ఉందా? ఉందే. పేటిఎం నెంబర్ చెప్పండి. 63. పేటిఎం మనీ వచ్చి నేను చూసుకోండి. 3,000 ఈ రోజు 3,000 అనుకోండి. సారీ ఏమనుకోకండి, మేము ఒక చిన్న వీడియో చేస్తున్నాము, సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా. మీరు ఎందుకక్క ఈ పని ఇంత గలీజు పని చేయడం ఎందుకు? జాబ్కి వెళ్తే జాబ్ వస్తుంది, లేదా నార్మల్గా అంటే ఈ గలీజ్ అని నేను అంటలేను, నార్మల్గా ఈ వర్క్ చేసి పొద్దంతా మీకు
అన్నీ ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఎందుకు ఈ జాబ్ మీకు? ఈ జాబ్ ఎందుకంటే మాకు ఇది అలవాటు అయింది కదా. మేము ఎక్కడికైనా సమాజంలో బయటకు వెళ్ళినా జాబ్ కోసం చూసినా కానీ వాళ్ళు ఎవరు ఇవ్వరు ఈ జాబ్. ఓకే, సో అందుకని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. మరి ఎందుకు నేను మీతో వస్తా అంటే ఎందుకు వద్దన్నా? ఎందుకు అంటే నేను ఎలా బాధపడుతున్నాను అలాగే ఇంకొక అమ్మాయి బాధపడకూడదు అని ఆలోచించాను. ఏందక్క, చాలామంది తాగిన వాళ్ళు ఉంటారు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఒక్కదానివేనా ఇంకెవరైనా ఉన్నారా? మేము ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు, నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు? అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ లేరు, హాస్టల్లో ఉన్నారు. మరి ఎందుకు నువ్వు ఇంతకుముందు మా ఇంట్లోకి గెంటేసిర్రు అన్నావు, ఎందుకు గెంటేసిర్రు? లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చేసాను, కానీ మ్యారేజ్ అవ్వలేదు. ఒక అబ్బాయిని ఇష్టపడి వచ్చేసాను, అబ్బాయిని నమ్మాను, అబ్బాయి మోసం చేశాను. ఒక అబ్బాయిని ఇష్టపడి వచ్చేసాను, అబ్బాయిని నమ్మాను, అబ్బాయి మోసం చేశాను. అబ్బాయి మోసం చేస్తే ఇంకా మీకు చదువుకోలేరు అంటారు కాబట్టి ఇవ్వలేను జాబ్ ఇవ్వలేదు. జాబ్ ఏమి ఇవ్వలేదు. నన్ను ఒక ఆమె తీసుకొచ్చి ఇలా దిగులో పెట్టేసింది. ఒక ఆమె తీసుకొచ్చి పెట్టేసింది. ఓకే, ఇదో వీళ్ళు పెట్టడం వల్ల చాలామంది అమ్మాయిలు అక్కడ నరకం అనుభవించారు. ఏడవకండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, పర్లేదు. చెప్పండి. ఇలాగే నాలాగానే ప్రతి ఒక్కరు అనుభవించారు. సో అందుకనే ఇంకా నాలాగా ఎవరు ఈ ఆడపిల్ల కూడా ఇలా చేయకూడదని నేను ఇలా ఉన్నాను. ఓకే, మీలాగా చాలామంది ఆయుర్ మిమ్మల్ని ఒక ఆమె పెట్టింది, మీ వల్ల మీలా ఇంకొకళ్ళు చెడిపోవద్దని అంటారు. నార్మల్గా వచ్చిన వాళ్ళు అందరికి మంచి వాళ్ళు ఉండరు కదా అక్క. ఈ అదేంది నీకు అక్కడక్కడ కాల్చినట్టు అవి ఉన్నది ఎందుకు? అవి అలానే కాలుస్తారు. కాలుస్తారా? అంత చిత్త వేస్ట్ గా ఉంటారా? అంటే మీరు నార్మల్గా అడుగుతున్న మిమ్మల్ని ఏమనుకోకండి. నేనైతే ఈరోజు 3000 కొట్టేసిన, ఈరోజు ఒక్కరోజు అంటే మీ రేపటి నుంచి జాబ్ చేస్తారని ఓకే, ఈరోజు ఒక్కరోజు నా కోసం మీరు రెస్ట్ తీసుకోండి అక్క. ఓకే, థ్యాంక్స్ ఏమొద్దు, మీ టైం వేస్ట్ చేసి. అసలు ఏ అమ్మాయి కూడా ఇలా చేయలేదు, అట్లీస్ట్ వచ్చి పలకరించే వాళ్ళు కూడా లేదు. హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ నీకు ఏ హెల్త్ ప్రాబ్లం అయినా నేను చూసుకుంటా, నీకు ఏ హెల్త్ ప్రాబ్లం అయినా నేను చూసుకుంటా. ఇంకొకటి, మా దగ్గర హాస్పిటల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏ హెల్త్ ప్రాబ్లం అయినా నేను నీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నావు కదా దాన్ని నేను క్లియర్ చేపిస్తా. ఈ రోజుకు 3000 ఉంచుకోండి. మీకు ఇప్పట్లో ఏదైనా జాబ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నేను చూస్తా ఓకేనా? ఓకే, కానీ నాకు తెలిసి కొంచెం ఇది మానేయడానికి ట్రై చేయండి. మీకు అంత కష్టపడుతున్నారు, ఇంకొకటి ఈ వర్క్ చేస్తారంటే మీకు చాలా రిస్క్ ఉండాలి, చాలా నైట్ పూట డేస్ ఉండాలి. ఒకసారి మా కెమెరాకి హాయ్ చెప్పరా? చెప్పండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకన్నా? చెప్పాలి, ప్రపంచంలో చాలా వరకు ఇలానే చేస్తున్నారు, కానీ ఇలా చేసే ప్రతి ఒక్కరు. నేను ఈరోజు అందరినీ మీ వాళ్ళని వదిలేస్తున్నారు, మీ అదేంటి వాళ్ళని నన్ను చూసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు కోపం పడ్డారేమో. అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నాను, లవ్ ఫెయిల్యూర్ అయినా